నమస్తే మేడం నా పేరు తాతయ్య నేను గ్రూప్ వన్ ఫిలిమ్స్ అండ్ సివిల్స్ ఫిలిమ్స్ క్రియేట్ చేశాను మేడం సో మా ఫ్రెండ్స్ మధ్య డిస్కషన్కి వచ్చిన డౌట్స్ అలాగే నాకున్న డౌట్స్ కూడా మిమ్మల్ని అడిగి క్లారిటీ తీసుకోవాలన్నట్టుగా అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి నేను చాలా రోజులు అయిపోయింది స్టూడెంట్స్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి జాబ్లో జాయిన్ అయ్యాక కాల్స్లో లేకపోతే మెసేజెస్లో స్టూడెంట్స్కి ఆన్సర్స్ చేస్తున్నాను కానీ చాలా మంత్స్ తర్వాత అనుకుంటాను స్టూడెంట్స్ తో ఇట్లా కూర్చొని మాట్లాడదాం చెప్పండి ఇది మా ఫార్చునేట్ సిచ్యువేషన్ అనుకోవచ్చు మేడం మేము సో ఫస్ట్ ఏంటంటే మేడం అందరికీ తెలుసు అంటే నోట్స్ ఉండాలి నోట్స్ ఉండాలి అన్నట్టుగా అంటారు సో కొంతవరకు ముందు ఒక నెగ్లిజెన్స్ వల్లనో లేకపోతే క్లియర్ అవుతుందనే ఒక డిలేమాలోనో వల్లనో కొన్నిటికి సబ్జెక్ట్స్కి నోట్స్ రాసుకున్న కొన్ని సబ్జెక్ట్స్కి రాసుకోలేదు సో ఏవైతే సబ్జెక్ట్స్కి రాసుకోలేదో లేదా అసలు రాసుకున్న సబ్జెక్ట్స్ ఏమన్నాయో దానికి మేము స్క్రాచెస్ నుంచి రాసుకోవడం బెటరా లేదా ఆల్రెడీ టాపర్స్ నోట్సెస్ కానీ లేకపోతే ఇన్స్టిట్యూషన్ మెటీరియల్స్ కానీ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవి డైరెక్ట్గా చదువుకోవడం అనేది బెటర్ మేడం లేదా దాని నుంచి నోట్స్ రాసుకోవడం బెటరా అనేది ఒక మెయిన్స్కి అయితే తప్పనిసరిగా నోట్స్ ఉంటే బెటర్ అని నేను చెప్తాను ఎందుకంటే యూపీఎస్సి కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది అంటే మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఒకే ఒక ఒక పేపర్లో ఉన్నాయి మూడు నాలుగు సబ్జెక్ట్స్ అట్లా ఒక పేపర్లో ఉంటాయి సో ఆ ఎగ్జామ్కి వెళ్ళే ముందు అన్ని టెక్స్ట్ బుక్స్ మనం కూర్చొని రివైజ్ చేయలేము సో ఒక కన్సైజ్ నోట్స్ మన దగ్గర ఉంది అంటే ఈజీగా మనం రివైజ్ చేసుకోవడానికి ఉంటుంది కానీ ఇప్పుడు మీరు అన్నట్టు చా మార్కెట్లో చాలా ఉన్నాయి నోట్సెస్ అవంతా మీకు బేస్ మెటీరియల్ లాగా వాడుకోండి మనం నోట్స్ దేనికి చేసుకోవాలంటే వాల్యూ అడిషన్కి ఓకే లెట్సే ఏదైనా కొత్త జడ్జిమెంట్ వచ్చింది లేదా మీరు ఒక కమిటీ రికమెండేషన్స్ ఇంపార్టెంట్వి ఒక ఐదు ఉన్నాయి వాటిని షార్ట్గా ఫ్రేజెస్ లాగా సెంటెన్సెస్ రాసుకోకుండా ఫ్రేజెస్ లాగో డయాగ్రమాటిక్గాను రాసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్ అనుకుందాం ఐఆర్కి చాలామంది నోట్స్ చేసుకొని ఉండిండరు కానీ ఐఆర్ రిలేటెడ్ క్వశ్చన్స్ తప్పనిసరిగా ఒక ఫైవ్ లేదా ఫోర్ అయితే వస్తున్నాయి ఎగ్జామ్లో సో వాటికి ఏం చేసుకోవాలి కరెంట్ ఇష్యూ బేసిస్లో నోట్స్ చేసుకోండి ఆల్రెడీ స్టాటిక్కి చాలా ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు వాల్యూ ఎడిషన్ నోట్స్ అని మెటీరియల్ అని ఇవన్నీ ఇస్తున్నాయి వాటిని చదువుకొని కొన్ని ఫ్రేజెస్ రాసుకొని వాల్యూ ఎడిషన్ తప్పనిసరిగా నోట్స్ రాసుకోవాలి స్టాటిక్ మీరు రాసుకున్నా రాసుకోకపోయినా వాల్యూ ఎడిషన్కి అయితే ఏదో ఒక సోర్స్ నుంచి టాపర్స్ ఆన్సర్స్ టాపర్స్ నోట్స్ లాస్ట్ ఇయర్ ఆ ముందు ఇయర్ వాళ్ళు రాసుకున్నవి ఓకే అది మీకు యూజ్ అవుతుంది కానీ మీకంటూ మీరు ఆ ఇయర్లో చదివిన కరెంట్ ఇష్యూస్ ఉంటే లేదా మీరు ఏదైనా మ్యాగజైన్స్ నుంచి పికప్ చేసిన పాయింట్స్ కొన్ని ఫ్రేజెస్ ఖచ్చితంగా నోట్స్ రాసుకోండి ఓకే అలాగే ఇన్ని మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఏదైనా కొంచెం మంచి ఇన్స్టిట్యూట్ నుంచి మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారు మేడం ఇదైతే కొంత అథెంటిసిటీ ఉంటుంది లేకపోతే మీరు డిజిటల్ అవ్వచ్చు అన్నట్టుగా ఇప్పుడు మనం లా ఎక్సలెన్స్లో కూర్చొని మాట్లాడుతున్నాం సో మోస్ట్లీ నేనేమంటానంటే అన్ని ఇన్స్టిట్యూట్స్ అన్ని సబ్జెక్ట్స్కి బెటర్గా ఉంటాయని నేను అనుకోవడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఇప్పుడు లా ఎక్సలెన్స్ నోట్స్ అనుకోండి కొన్ని సబ్జెక్ట్స్కి చాలా బాగుంది ఇప్పుడు కరెంట్ ఇష్యూ మెటీరియల్ కూడా బాగుంది కొన్నిటికి విజన్ వాళ్ళ నోట్స్ బాగుంటుంది కొన్నిటికి ఐఏఎస్ వాళ్ళది ఎన్విరాన్మెంట్ అలాంటి వాటివి సో మీరు ఒకే ఇన్స్టిట్యూట్ అని లేకపోతే ఒకటే అని పెట్టుకోకపో ఒకవేళ వాల్యుయేషన్ నోట్స్కి ఈ టాపిక్కి వీళ్ళు బాగుంది అని మీకు కొంచెం చదివే కొద్ది ఐడియా వస్తుంది అది పిక్ చేసుకోండి ఎథిక్స్కి ఈ సోర్సు ఐఆర్కి ఈ సోర్సు అట్లా అన్నీ ఒకటే ఒకే ఇన్స్టిట్యూట్ ఒకటి అని పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు అది కూడా ఎలా ఉంటుందంటే టెక్స్ట్ బుక్స్ వైజ్ కూడా సేమ్ టెక్స్ట్ బుక్స్ కూడా లెట్సే ఈ టెక్స్ట్ ఏ ఫాలో అవ్వాలి అని కూడా ఏముండదు మనకి లక్ష్మీకాంత్ అనుకోండి అందరు అది ఎందుకు ఫాలో అంటే కొంచెం ఈజీగా సింపుల్గా ఉంటుంది కాబట్టి వేరే వేరే సోర్సెస్ కూడా రెఫర్ చేయొచ్చు అలాగే జాగ్రఫీకి కొన్ని సబ్జెక్ట్స్కి మల్టిపుల్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ లాంటి సబ్జెక్ట్స్కి సో పాలిటీ వాటికి ఎవరికైనా క్లారిటీ ఉంటుంది అని ఎకానమీ క్లారిటీ ఉండదు అప్పుడు ఏం చేయాలి కొంతమందికి పాయింట్స్ వైజ్గా ఉండే టెక్స్ట్ బుక్స్ బాగా అనిపిస్తాయి కొంతమందికి పారాగ్రాఫ్ వైజ్గా ఉంటే కొంచెం అనాలిసిస్ బాగుంటుంది అనుకుంటారు సో మీరు ఏ టైప్ ఆఫ్ పర్సన్ మీకేది బెటర్గా ఉంటుందంటే అది తీసుకోండి నోట్స్ కూడా అంతే ఇన్స్టిట్యూట్ నోట్స్ కూడా కొంతమంది జస్ట్ ఫ్రేజెస్ ఇస్తారు షార్ట్ నోట్స్ అని కొంతమంది సెంటెన్సెస్ రాస్తారు మీకు మీకు ఎట్లా బెటర్గా ఉందనేది బట్టి చూస్ చేసుకోండి ఇప్పుడు నేను టెస్ట్స్ రాయాలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేసుకోవాలా లేదా ఆల్రెడీ మాక్ టెస్ట్ ఏవైతే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయో దాన్ని చూసి ఒక ఫ్రేమ్ వర్క్ లాంటిది పెట్టుకుని దాని నుంచి ఏమైనా అవి చేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే మూడింటిని కొంచెం మేనేజ్ చేయడం అనేది కొంచెం కష్టంగానే ఉంది మేడం పర్టికులర్లీ నోట్స్ ఇదంతా సో ఏదన్నా ఈ మూడిట్లో టెస్ట్ లేదా ఆల్రెడీ జరిగిన దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవడమా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్ దీంట్లో బెస్ట్ అప్రోచ్ ఏదిగా ఉంటుంది మేడం మెయిన్స్కి వచ్చేటప్పటికి ప్రిలిమ్స్కి మెయిన్స్కి చదివే విధానంలో తేడా ఉంటుంది అనేది ఫస్ట్ మనకి అర్థం కావాలి ఒకే టాపిక్ని మెయిన్స్కి ఎలా చదవాలి అనేది క్లారిటీ రావాలి అది ఎప్పుడు వస్తుందంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అనలైజ్ చేసినప్పుడే ప్రీవియస్ క్వశ్చన్స్కి అన్నిటికీ మీరు ఆన్సర్ రాయలేకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎకానమీలో అగ్రికల్చర్ అనే టాపిక్ చదువుతున్నారనుకోండి టాపిక్ చదివే ముందు ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ చూడండి ప్రీవియస్ క్వశ్చన్స్లో ఒకసారి ఎంఎస్పి గురించి అడిగారు ఒకసారి అగ్రికల్చర్ కమిషన్ గురించి అడిగారు ఇట్లా ఏ ఏ డైమెన్షన్స్లో వస్తున్నాయి ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్స్ చూడాల్సిందే వాటికి మీరు కూర్చొని ఆన్సర్స్ రాసినా రాగిపోయినా ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ చూశాక ఆ టాపిక్ వైజ్గా అప్పుడు చదవండి ఓకే సబ్జెక్ట్ చదువుతారు చదివినప్పుడు మీకు రెండు ఆప్షన్స్ మీరు చెప్పిన దాని ప్రకారం మాక్ టెస్ట్లు మార్కెట్లో ఉండేవి తీసుకొని చూసుకోవాలా లేదా టెస్ట్ సిరీస్ రాయాలా అని మాక్ టెస్ట్లు తీసుకొని ఎక్కువ ఎక్కువ బర్డన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఏదన్నా ఒక టెస్ట్ సిరీస్ రాస్తే మనము ఆ టాపిక్ని చదివిన దాన్ని రాయగలుగుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు నేను పది క్వశ్చన్స్ తీసుకొని అదే టాపిక్ మీద చదవడం వేరు యూపీఎస్సి కానీ గ్రూప్ వన్ కానీ కొంచెం డైనమిక్గా వస్తున్నాయి క్వశ్చన్స్ సో వాటిని మనం రాయగలగాలంటే ముందు మన అనలిటికల్ స్కిల్ ఏంటో మనం టెస్ట్ చేసుకోవాలి అందుకోసం టెస్ట్ సిరీస్ రాస్తే నేను రికలెక్ట్ చేసుకుంటున్నానా లేదా తెలుస్తుంది రెండోది ఇన్ టైం నేను రాస్తున్నానా లేదా తెలుస్తుంది నేను రాస్తున్న ఆన్సర్ క్వాలిటీ ఏంటో తెలుస్తుంది నేను అలా కాకుండా మోడల్ ఆన్సర్స్ తీసి చూసుకున్నాను అనుకోండి చూసేటప్పుడు అంతా బాగుంటుంది రాసినప్పుడే ఆ డిఫరెన్స్ వస్తుంది సో ఏదన్నా ఒక టెస్ట్ పెట్టుకోండి పర్టికులర్గా ఇక్కడ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ ఏంటంటే మేడం ఎప్పుడైతే పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి టెస్ట్ రాస్తున్నానో వాళ్ళు యూపీఎస్సీ అడుగుతున్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి ఈ టెస్ట్లో అడుగుతున్నటువంటి క్వశ్చన్స్కి చాలా వేరియేషన్ ఉంటుంది మేడం లైక్ ఎలా అంటే నేను ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసి కాన్సెప్ట్ నేర్చుకుని వెళ్ళి ఎగ్జామ్లో కూర్చుని అంత సిలబస్ కంప్లీట్ అయ్యిందని ఒక థాట్ తోటే కూర్చుంటే అసలు అది క్వశ్చన్ ఎక్కడి నుంచి అడిగారు లేకపోతే అంత డిఫికల్టీ లెవెల్ కొన్నిసార్లు ఆ టెక్నికల్ జార్గ్ అని కూడా తెలియక ఇంకా అక్కడతో క్వశ్చన్ వదిలేయాలి లేకపోతే ఎంతో కొంత మనకున్న నాలెడ్జ్ ఇంటర్ప్రెట్ చేసుకోవడం అవుతుంది కానీ అంత చదివిన తర్వాత కూడా ఇన్స్టిట్యూషన్స్ చాలా టఫ్ అడుగుతున్నాయి మేడం సో దీన్ని మనం ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలా లేకపోతే ఒక డిలేమోలో పడిపోయి ప్రిపరేషన్ అంతా ఒక నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు మేడం వాళ్ళైతే ఒక రకం టైంలో ప్రిపరేషన్ వెళ్ళిపోదామనే థౌట్లో కూడా ఉన్నారు కేవలం వల్ల సో దీని మీద నేను ఇలాంటి సిచ్యువేషనే ఫేస్ చేశానండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్లో నేను ఢిల్లీలో రాశాను టెస్ట్ సిరీస్ అసలు అది చూస్తే ఆ క్వశ్చన్స్ నేను అసలు రాయలేకపోయి టెస్ట్లు మధ్యలో ఆపేశాను కూడా కానీ నేను అది ఇప్పుడు వెనక్కి వెళ్ళి చూసుకుంటే అది నేను చేసిన ఒక బ్లండర్ అనుకుంటాను ఎందుకంటే డిఫికల్టీ లెవర్ ఎక్కువే నేను అప్పుడు ఎలా ఆలోచించి ఉండాల్సింది ఓకే డిఫికల్ట్గా ఉన్నా ట్రై చేద్దాం అప్పుడు టూ ఫిఫ్టీకి పదే రానివ్వండి లేకపోతే ముప్పై రానివ్వండి లేకపోతే యాభై రానివ్వండి మార్క్స్ గురించి పట్టించుకోకుండా డిఫికల్ట్గా ఉన్న ఏదో ఒకటి లేని ప్రయత్నించుంటే నేను ఎంతో కొంత గెయిన్ అయ్యేదాన్ని నేను ఇప్పటికీ కొంత రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాను అనమాట ఆ విషయంలో మీరు అన్నది కరెక్టే ఎందుకంటే యూపీఎస్సీ వాళ్ళు ఇచ్చే స్టాండర్డ్కి మనము ఇప్పుడు క్వశ్చన్స్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఎవరు ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లో మన లాంటి అలాంటి ఫ్యాకల్టీను వీళ్ళు చేస్తారు కానీ యూపీఎస్సీ వాళ్ళకి ప్రొఫెసర్స్ వీళ్ళు ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చేస్తారు సో మేబీ అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి మ్యాచ్ ఉండకపోవచ్చు ఇక్కడ కావాలనే డిఫికల్ట్ లెవెల్ కూడా ఇస్తారు ఎందుకంటే స్టూడెంట్స్ అన్ని విధాలుగా రెడీగా ఉండాలని నా సజెషన్ అయితే తక్కువ మార్క్స్ వస్తాయనో డిఫికల్ట్గా ఉందనో వదిలేయకుండా రెండే రెండు రీజన్స్ కోసం మనం టెస్ట్లు రాయొచ్చు ఒకటి అట్లీస్ట్ ఆ టాపిక్ సంబంధించి ఎంతో కొంత మనం అక్కడ పెట్టగలుగుతున్నామో లేదా తెలుసుకోవడానికి రెండు టైం మేనేజ్మెంట్ ఈ రెండు మీరన్నదైతే ట్రూ ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది ఆ డైలమా ఈరోజు రాశాను టూ ఫిఫ్టీ మార్క్స్ ఒక ముప్పై వచ్చాయనుకోండి నేను ఎంతో చదువు ఉంటాను కదా అని అనుకుంటాను అక్కడ చూస్తే మార్క్స్ రావు అసలు క్వశ్చన్సే అర్థం కావు అలా ఉంటుంది కానీ నా సజెషన్ అయితే వదిలేయద్దు అలా ఉన్నాయి కదా అని అది వదిలేస్తే టైం మేనేజ్మెంట్ ఇదైపోతుంది కొంచెం డీవియేట్ కూడా అవుతాం మనం రాస్తూ ఉన్నప్పుడే మనకి చెప్తా ఉండాలి అరే నువ్వు ఇంకా ఇంప్రూవ్మెంట్ లేదు ఇంకా కావాలి కావాలని ఈ టెస్ట్లే చెప్తా ఉంటాయనమాట సో రాయండి ఒక్కటి రాయండి ఎక్కువ రాసి బర్డన్ పెట్టుకోవద్దు ఓకే మనం పర్టికులర్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఎస్ఏ విషయంలో మేడం గ్రూప్ వన్ ఇది అయితే మనకు డైరెక్ట్ టాపిక్స్ వస్తున్నాయి ఆ టాపిక్లో సమ్ ఒక అప్రోచ్లు అనేది కొంచెం ఫాలో అవుతే ఓకే మేడం పర్టికులర్లీ సివిల్స్ ఫిలోసాఫికల్ ఎస్ఏస్లో కొంతమంది ఏమో దీనికి ఒక టెక్నిక్ ఒక టెక్నికల్ ఫార్మాట్ లాంటిది పెట్టుకుని సమ్ పేజల అప్రోచ్ అని ఎనక్డోట్ కోర్ట్స్ ఇలాంటివి పెట్టుకుని రాస్తున్నారు కొంతమంది ఏమో అలా వద్దు దాన్ని ఒక ఎనాలిసిస్ కోర్ట్ ఎనాలిసిస్ దాని క్రిటికల్ ఎనాలిసిస్ అలా అన్నట్టుగా అలా తీసుకెళ్తున్నాను మేడం నేను ఏ అప్రోచ్ బెస్ట్గా ఫాలో అనేది అయితే మాత్రం కన్ఫ్యూజన్లో ఉన్నాను మేడం ఒకటి రెండింటిని మిక్స్ చేద్దాం అనుకుంటే అది ఎందుకో మేడం అది నేను డెసిషన్ తీసుకోలేకపోతున్నాను అనమాట సో దీని గురించి ఏమైనా కొంచెం క్లారిటీ లాగా నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం కూడా నేను ఫస్ట్లో అసలు ఎస్ఏఎస్ మొదలు పెట్టినప్పుడు ఎస్ఏ రైటింగ్ మొదలు పెట్టినప్పుడు ఒక హండ్రెడ్ వర్డ్స్ కూడా నాకు కష్టం అనిపించేది ఒక వన్ ఫిఫ్టీ వర్డ్స్ రాయాలన్నా కూడా కష్టం అనిపించేది ఆ తర్వాత నేను ఎలా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టా అంటే దాని గురించి అన్ని రకాల డైమెన్షన్స్ చూస్తాను సోషల్ ఎకనామిక్ ఇందాక మీరు అన్నారు చూసారు పొలిటికల్ అన్ని డైమెన్షన్స్ చూస్తే నేను అప్పుడే ఒక రెండు మూడు పారాగ్రాఫ్స్ ఒక్కొక్క దాని గురించి రాయగలను అనిపించింది అలా కాకుండా నా థాట్ ప్రాసెస్ ప్రకారం నేను రాసుకుంటూ వెళ్ళాను అనుకోండి అనాలిసిస్ క్రిటికల్ అనాలిసిస్ అని చాలా థాట్స్ రిపిటేటివ్గా ఉండడము ఓకే సేమ్ ఐడియా ఇంకొక చోట ఎక్కడో ఇక్కడ రాసిన పారాగ్రాఫ్లో రాసిన ఐడియానే ఇంకొక చోట రిఫ్లెక్ట్ అవ్వడము ఇలా జరుగుతుంది అలా కాకుండా ఇట్లా అన్ని డైమెన్షన్స్ కలుపుకున్నాను అనుకోండి ఫోర్స్ఫుల్గా నేను అరే దీని గురించి ఏదో ఒక పొలిటికల్ రాయాల్సిందే దీని గురించి ఏదో ఒక సోషల్ డైమెన్షన్ రాయాల్సిందే అని ఇలా కూడా ఒకటి ఉంటుంది సో అప్పుడు నేను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నేర్చుకున్నది ఏంటి అంటే ఒక ఫ్లో ఉండాలి అలాగే అన్ని డైమెన్షన్స్ కవర్ అవ్వాలి అలా చేయాలి అంటే మనం ప్రతి వారం కూర్చొని ఒక మూడు నాలుగు ఎస్సేలు పూర్తిగా రాయలేకపోయినా స్ట్రక్చర్ చేసుకోవాలి ప్రతి ప్రీవియస్ క్వశ్చన్కి ఇది రాస్తాను బాడీ ఆఫ్ ది ఆన్సర్లో ఈ డైమెన్షన్సు ఈ డైమెన్షన్ కింద ఈ మూడు పాయింట్లు ఆ మూడు పాయింట్లు నాకు మూడు పారాగ్రాఫ్స్ అవ్వాలి ఆ విధంగా ఎవరైతే ఒక వంద ఒక నూట యాభై క్వశ్చన్స్ కనుక స్ట్రక్చర్ అంటాం స్ట్రక్చర్ చేసుకోగలిగి ఒక స్కెలిటన్ రాసుకున్నాం అనుకోండి మీకు క్వాలిటీ ఖచ్చితంగా డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది ఓకే ఆ రెండిటికి ఆ మీడియం పాత్ మీరు రావాల్సిందే సో ఇప్పుడు ప్రెజెంట్లు కొంతమంది స్టూడెంట్స్కి అటు సివిల్స్ ప్రిపరేషన్ ఇటు ఏపీఎస్సి ప్రిపరేషన్ రెండూ ఉన్నాయి మేడం సో దాన్ని టైం ఎలా మేనేజ్ చేసుకుంటే బాగుంటుంది లేదా సివిల్స్నే మనం ఎక్కువ జాబ్ పెద్ద జాబ్ కాబట్టి దాన్ని మనం ప్రయారిటీగా పెట్టుకోవాలా లేకపోతే ఏపీఎస్సిలో మంచి ఆపర్చునిటీ ఉంది కాబట్టి లేదా టీఎస్పిఎస్సిలో మంచి ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఇది ప్రయారిటీగా పెట్టుకోవాలా దీని మీద ఏమైనా ఇది ఇండివిజువల్ని బట్టి డిఫర్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను జిఎస్ బాగా ప్రిపేర్ అయ్యాను ఆప్షనల్ కూడా బాగా ప్రిపేర్ అయ్యాను అనుకున్నాను ఇంతకు ముందే మెయిన్స్లో సో నాకు యూపీఎస్సిలో మంచి స్కోప్ ఉంది అనేది కనుక నాకు అర్థమైతే నేను మీ ప్లేస్లో ఉండి రెండు క్లియర్ అయ్యి ఏది రాయాలనుకున్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ యూపీఎస్సీకే ఇస్తాను ఓకే కానీ ఆనెస్ట్గా నేను ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి నేను నిజంగానే ఆప్షనల్లో నాకు స్ట్రెంగ్త్ ఉందా జీఎస్లో నేను బాగా ఉన్నానా స్ట్రాంగ్ అనేది చూసుకుంటాను ఎందుకంటే నాకు ఈ సిలబస్ నేను బాగా కవర్ చేసిన ఏపీఎస్సీలో అయితే ఏపీ సిలబస్ ఉంది కానీ తక్కువ కంపారిటివ్లీ తక్కువ వెయిటేజ్ సో ఓన్లీ యూపీఎస్సీ సిలబస్ గట్టిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ ముందు కొంచెం ఒక ఫిఫ్టీన్ డేస్ అలాగా ఏపీ సిలబస్ చదివినా ఏపీలో ఇంటర్వ్యూకి వెళ్ళడం ఈజీనే ఏపీలో తక్కువ సిలబస్ ఉంటుంది ఏపీ జాగ్రఫీ ఏపీ ఎకానమీ ఇవి ఉన్న ఏపీ హిస్టరీ ఈ మూడు కొంచెం తక్కువ వెయిటేజే ఉంటుంది నా దృష్టిలో కానీ టీఎస్కి వచ్చేటప్పుడు సిచ్యువేషన్ వేరు ఒక ఎంటైర్ పేపర్ తెలంగాణ మూమెంట్ ఇది ఉంది దానికి ఖచ్చితంగా ఎక్కువ టైం పెట్టాల్సిందే సో అది మనం ఎలా డిసైడ్ చేసుకోవాలంటే టైం బట్టి అంటే నాకు ఏ డేట్లో యూపీఎస్సీ ఉంది ఏ డేట్లో టీఎస్పిఎస్సి ఉంది లేదా ఏ డేట్లో గ్రూప్ వన్ ఏపీపిఎస్సి ఉందో చూసుకుంటాం ఏది ముందు ఉంది దానికి ఫస్ట్ ప్రయారిటీ తర్వాత ఏది ఉంది అనేది సెకండ్ ప్రయారిటీ ఎప్పుడు రెండు బాగా ప్రిపేర్ అయ్యాను అనుకుంటే లేదు నేను దీంట్లో అట్లా అలా అలా ఉన్నాను అంత సరిగా ప్రిపేర్ కాలేదు అనుకున్నానంటే ఏదైతే నేను బాగా ప్రిపేర్ అయ్యాను అనుకుంటే అది చూడొచ్చు ఇప్పుడు ఈ టీఎస్పిఎస్సి వాళ్ళకైతే ఇది మంచి ఆపర్చునిటీ ఫైవ్ హండ్రెడ్ పోస్ట్లు అనేది మేబీ ఇంక తర్వాత అంత మంచి నోటిఫికేషన్ ఉండకపోవచ్చు సో యూపీఎస్సి ప్రిపరేషన్లో కొంచెం డౌట్ ఉంది అంటే నా సజెషన్ టీఎస్పిఎస్సి గ్రూప్ వన్కి వెళ్ళండి మనం ఇంకోటి జనరల్ డౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ అప్పుడప్పుడు అంటూ ఉంటారు ఫోర్టీన్ అవర్స్ చదవాలి సిక్స్టీన్ అవర్స్ చదవాలి ఇలా ఇలా అని చెప్పి అంటే నా యొక్క అంటే బాడీ రిజమ్ కూడా ఎలా అంటే ఎయిట్ టు టెన్ అవర్స్ మోస్ట్లీ కోఆపరేట్ చేస్తుంది అనమాట అంతకుమించి నేను అది ఎక్స్టెండ్ చేసుకోలేకపోతున్నాను సో షుడే డెఫినెట్లీ నేను పుష్ మై టైమ్ టు ఫర్దర్ ఆర్ నాకు ఈ ఎయిట్ టు టెన్ అవర్స్ అనేది చాలా క్వాలిటీ టైం మేడం అది మాత్రం నేను చెప్పగలను సో ఇది ఇలా సరిపోతుందా లేదు తప్పకుండా నేను దీన్ని కొంచెం ఫర్దర్గా పుష్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందా కొంచెం దయానిధి అని మా బ్యాచ్లో అంటే మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు మాతో పాటు ప్రిపేర్ అయ్యానండి ఇప్పుడు ఆయన ఐఏఎస్ మహారాష్ట్ర క్యాడర్లో ఉన్నారు ఓకే సో ఆయన డాక్టరు ఎప్పుడూ ఆయన్ని గంటలు గంటలు అంటే మీరు చెప్పినట్టు పది గంటలు పద్నాలుగు గంటలు చదవడం చూడలేదు ఫస్ట్ అటెంప్ట్లోనే ఐఏఎస్ క్లియర్ చేశారు మా బ్యాచ్లోనే ఇంకా చాలామంది ఎక్కువ టైం పెట్టేవాళ్ళు కానీ ఈయన తక్కువ టైం క్వాలిటేటివ్ టైం అంటే నేను బుక్ ముందేసుకొని ఎన్ని గంటలు చదివేదాన్ని చదివాను అనే దానికంటే క్వాలిటీ ఉందా లేదా నేను చదివిన దాంట్లో నేను నేర్చుకున్నానా లేదా అంటే చదివింది నేను రీటైన్ చేయాలి అది ఇంపార్టెంట్ కానీ ఒక గంటే చదువుతానంటే ఇలాంటి ఎగ్జామ్స్కి సెట్ కాదు మీరు అన్నట్టు సెవెన్ అవర్స్ ఆర్ ఎయిట్ అవర్స్ ఎందుకంటే ఇప్పుడున్న ఏజ్లో ఆ ఫోకస్ చేయడం అనేది కష్టం సోషల్ మీడియా కావచ్చు ఏదైనా మోస్ట్లీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటే కొంత దాని నుంచి బయటకు ఉంటారు అయినా సరే ఆ సెవెన్ ఎయిట్ అవర్స్ ఫోకస్డ్గా వర్క్ చేస్తే నా దృష్టిలో ఎన్నఫండి అండి పద్నాలుగు గంటలు కూర్చొని ఫోకస్ లేకుండా ఊరికే స్టడీ హాల్లో పడి చదవడం కంటే కూడా చదువుతూ రాస్తూ బ్రేక్స్ తీసుకొని ఒక టైం టేబుల్ ప్రకారం చదివితే సరిపోతుంది మేడం నాకున్న డౌట్స్ అయితే అడిగాను సో మీకు బాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంకేమైనా మీరు ఈ డైమెన్షన్లో మిస్ అయ్యారు లేకపోతే మీరు ఇంకా ఎలా వర్క్ చేస్తే బాగుంటుందని ఏమైనా సజెషన్ ఫర్దర్కి ఇస్తారు మేడం అందరికీ కూడా నా సజెషన్ అండి నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా మన మనసుకు తెలుస్తుంది మనం ఎక్కడో మిస్టేక్ చేస్తున్నామని కానీ అది మనం కరెక్ట్ చేసుకో అదే బ్లండర్ నేనేమంటానంటే ప్రతి ఒక్క నాకు కూడా తెలుసు నేనేం మిస్టేక్ చేశాను అది నేను ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ సేమ్ మిస్టేక్ చేసుకుంటూ వచ్చాను సరిగా ఆన్సర్ ప్రాక్టీస్ చేయలేదు ఇప్పుడు నేను జాబ్లో జాయిన్ అయిన గ్రూప్ వన్లో కూడా వన్ డే లీవ్ పెట్టాను నేను లీవ్ పెట్టి ఎగ్జామ్ ముందు రోజు ఆ వన్ డే కొంచెం చూసుకోవడం నెక్స్ట్ ఎగ్జామ్ మళ్ళీ మధ్యలో రోజు గ్యాప్ వస్తే చూసుకోవడం అట్లా ఆ ఎగ్జామ్ టైంలోనే చదివాను ముందంతా చదవకుండా అది నాకు ఇప్పటికి కూడా ఆ రిగ్రెట్ ఉంది యూపీఎస్సీకి రాసేటప్పుడు నాకు తెలుసు మెయిన్స్ రైటింగ్లోనే ప్రాబ్లం అని కొంచెం ఇంకా ఎక్కువ ప్రయత్నించి ఉండాల్సింది అని ఇప్పుడు నేను వెనక టైం చూస్తే రిగ్రెట్ అవుతాను సో ప్రతి ఒక్కరికి మనందరికి తెలిసి ఉంటుంది ఏ ఏదో మిస్టేక్ మనం చేస్తున్నామో అని మనం ఆనెస్ట్గా ఒప్పుకుంటే అది రాసుకోవాలి ఫస్ట్ రెండు కావచ్చు మూడు మిస్టేక్స్ ఒకటే ఉండొచ్చు ఏదైనా అది ఒక్కటి మనం ఆనెస్ట్గా ఇంట్రాస్పెక్ట్ చేసుకొని దాన్ని రెక్టిఫై చేసుకోకపోతే ఫ్యూచర్లో రిగ్రెట్ అవుతాం అది లేకుండా మన ప్రయారిటీ ఏంటి మనం ఏం చేయాలి అది డిసైడ్ అవ్వండి తప్పకుండా చేయగలుగుతారు ఒక స్టేజ్లో డిమోటివేషన్ రావడం అందరికీ కామన్ ఆ టైంలో ఒక పది రోజులు ఐదు రోజులు వదిలేయడం అట్లా చేయద్దు ఒక గంట రెండు గంటలు ఒక రోజు అంతే ఇంకా ఆ తర్వాత మళ్ళీ రీబ్యాక్ అయిపోవాలా చదువుతూ ఉండాలా అట్లా చేసుకుంటూ రావాలి అందుకే నేను అందరికి చెప్తా ఉంటాను నెవర్ గివప్ అని అది అదైతే అందరు పాటించవచ్చు అనుకుంటున్నానండి నాకున్నది జనరల్ ఒక క్వశ్చన్ మేడం మీకు యాస్పిరెంట్ లైఫ్ టీచర్ లైఫ్ అండ్ ఇప్పుడు జాబ్ ఏది ఒకటే ఏదైనా టీచింగ్ నేను చూస్ చేసుకుంటాను ఎందుకంటే అండి నేను ఎట్లా అడ్మినిస్ట్రేషన్లో నేను చూస్తున్నాను ఈ టూ ఇయర్స్లో నేనేం చేయగలను అనేది నాకు అర్థమైంది ఇప్పుడు నేను చే నేను చేసిన దానికంటే ఇంకా బెటర్గా చేయగలిగే వాళ్ళని నేను తయారు చేయగలను టీచింగ్లో ఓకే అయితే ఇప్పుడు మరి ఎందుకు టీచింగ్కే రావచ్చు కదా ఇది వదిలేసి అంటే నాకంటూ ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ అడ్మినిస్ట్రేషన్లో చాలా ఇయర్స్ నుంచి నేను నేను ఒక అడ్మినిస్ట్రేట్ అవుతాను ఐఏఎస్ కావచ్చు ఏదైనా కావచ్చు అని కలలు కంటూ వచ్చాను నేను ఎంత వర్క్ చేయాలి అనే ఒక లిమిట్ నాకు తెలుస్తుంది బట్ పార్లల్గా ఇట్లా గైడ్ చేయడము మేబీ డైరెక్ట్గా గా టీచింగ్ లో లేకపోయినా స్టూడెంట్స్ ని గైడ్ చేసి దాంట్లో ఉండాలనేది అయితే నా కోరిక థ్యాంక్ యూ మై ప్లెజర్